మనందరికీ తెలుసు నిన్న రిలీజ్ అయ్యింది ఒక గ్రాండ్ ఓపెనింగ్స్ తోటి ప్రొడ్యూసర్ గారు చెప్పినట్లు 4 crores నెట్ షేర్స్ తోటి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్ట్ చేయడం జరిగింది అలాగే ఫస్ట్ రెక్టిఫికేషన్ ఈ సినిమా 2 hours 15 minutes ఉన్న సినిమాని 2 hours 5 minutes చేయడం జరిగింది ఎందుకంటే కొన్ని ల్యాక్స్ థియేటర్స్ నుంచి లేకపోతే చూసిన వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కొంచెం ఎక్సెస్ ఉన్న ఒక ఆరా సీను అలాంటివన్నీ కూడాను ఇప్పుడే డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు వెళ్ళి మీటింగ్లో కూర్చొని ఆ 10 minutes ల్యాక్ కూడా తీసేయడం జరిగింది సో ఇట్స్ అ క్లీన్ ఫిలిం నౌ విత్ అ ఫుల్ ఆఫ్ యాక్షన్ డ్రామా సెంటిమెంట్ అండ్ కామెడీ టోటల్గా 2 hours 5 minutes 100% మన హీరో సాయి ధరమ్ తేజ్ గారి ఇమేజ్కి ఈరోజు తనకున్న కమర్షియల్ ఆస్పెక్ట్ ఇమేజ్కి మామూలుగానే ఎక్కువ ఉంది కమర్షియల్ ఆస్పెక్టు అతని మీద ఎందుకంటే యాక్షన్ హీరో కాబట్టి మాస్ హీరో కాబట్టి ఈ సినిమా చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు చూసేవాళ్ళు కూడా చెప్తారు డెఫినెట్గా ఈ సినిమా ఎంత ఖర్చు పెట్టింది అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది అంత బ్రహ్మాండంగా లావిష్గా ఓన్లీ ఎందుకంటే మా ప్రొడ్యూసర్ గారు హీఈస్ యాక్చువల్లీ బేసికలీ ఈజ్ అ బిజినెస్ అండ్ పొలిటీషియన్ పొలిటికల్ ఫీల్డ్ సంబంధించిన మనిషి కాకపోతే సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి మా అందరూ తెలిసిన విషయమే ఈ సినిమా డాక్టర్ రోహన్ గారు ఈ సినిమాని అటెంప్ట్ చేయడం జరిగింది ద గుడ్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం డైరెక్టర్ గారు తీసుకొచ్చిన స్టోరీ అది ఒక నైట్లో జరిగే ఒక టోటల్ కాన్సెప్ట్ ఫిలిం అది దాన్ని ఎంత చక్కగా మా డైరెక్టర్ గారు తీశారనేది చూసిన ప్రతి ప్రేక్షకుడు చెప్తాడు డెఫినెట్గా చూడబోయే ప్రతి ప్రేక్షకుడు చెప్తాడు 100%గా అందరికి నచ్చుతుంది ఎందుకంటే ఇందులో ఆర్టిస్టులు ఎవరు లేరు అని అడగండి ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంటే ఈవెన్ మీకు కామెడీ వైజ్ తీసుకుంటే నేను మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది దీనిలో ఒక తమిళ తెలుగు యాసతోటి స్లాంగ్ తోటి చాలా మంచి క్యారెక్టరు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నేను ఇప్పుడు రెగ్యులర్ చేస్తున్న క్యారెక్టర్స్కి ఒక వెరైటీ ఉన్న క్యారెక్టరు తమిళ్ తెలుగు స్లాంగ్ ఉన్న క్యారెక్టరు మొత్తం టోటల్గా ఫస్ట్ హాఫ్ ఎండ్ నుంచి సెకండ్ హాఫ్ ఫినిషింగ్ వరకు ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు నా క్యారెక్టర్ ట్రావెల్ అవుతుంది అట్లాగే ఈ సినిమాలో ఆలీ గారు కానివ్వండి అఫ్కోర్స్ అన్నయ్య నటకిరెడ్డి రాజన్ ప్రసాద్ గారు కానివ్వండి అజయ్ తాగుబోతు రమేష్ సత్య ఇక నిన్న రిలీజ్ అయింది సినిమా సునీల్ కుమార్ రెడ్డి గారు డైరెక్షన్లో రోహిన్ రెడ్డి గారు చాలా ప్యాషనటిక్గా ఫస్ట్ టైం అసలు ఖర్చుకు వెనకాడకుండా సాయి ధరమ్ తేజ్ గారిని మా హీరోయిన్ పెట్టి ఇంతమంది కమెడియన్లను పెట్టి ఒక రెగ్యులర్ సినిమా కాకుండా కొంచెం యూత్కు ప్యాషనటిక్గా ఒక నైట్ ఒక హీరో రెగ్యులర్ అమ్మాయిలతో తిరిగి అల్లరి చిల్లరిగా తిరిగి ఒక హీరో వాడి లైఫ్లో నిజమైన ఒక అమ్మాయి వచ్చి అక్కడ నుంచి చేంజ్ ఓవర్ వచ్చి అంత తిక్కతిక్క అంటే డిఫరెంట్గా వెళ్తూ చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తూ చాలా కష్టపడి ఇన్ని రోజులు ఈ సినిమా చేశాము నిన్న రిలీజ్ అయింది మీకు బీసీలలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది బట్ మల్టీప్లెక్స్లో మాత్రం కొంచెం ఒక ల్యాగ్ అయిందని తెలిసి ఇప్పుడు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అది కూడా తీసేశారండి మీరు సినిమా చూస్తే 100% ఎంజాయ్ చేస్తారు అందులో డౌట్ లేదు నిన్న నేను సినిమా చూశాను నాకే ఏంటి ఇలా మాట్లాడుతున్నాను వెళ్ళి సినిమా చూస్తే ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ 10 నిమిషాల ల్యాగ్ కూడా తీసేశారు 100%